రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించెను కనుక వారు అతనిని అతని దాదీని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయోద కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారిని కనుపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు. మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను, ఒక భాగము 100 గుమ్మము దగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకుని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చెత్తపట్టుకుని రాజు చుట్టూ కాచుకుని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించినిడలా వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయోదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయోదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటిలను డాళ్లను శతాధిపతులకు అప్పగిప్పగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకుని ఎడమకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారిని బయటకు తోడుకుని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతన్ని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాకని చాటించిరి. అతల్యా కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటియు అధిపతులను బాకావుదు వారును రాజునద్ద నిలువబడుటియు దేశపు వారందరినూ సంతోషించుచు శృంగధ్వని చేయుటియు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా యాజకుడైన యెహోయోదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను కనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి. అప్పుడు యెహోయోదా జనులు యెహోవా వారిని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలుకుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయోదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయి వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారి యెహోవా మందిరములో ఉన్న రాజును తీసుకుని కాపుకాయి వారి గుమ్మము మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనము మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్లవాడు.